బ్రూటస్ ఇస్ అంబిషియస్. కృష్ణమూర్తి, ఫోన్ చేసి వచ్చావా? మీరు ఇదిగో ఈ లెక్కలు చూసుకుని ఇంటికెళ్ళి భోజనం చేస్తాను. భోజనం చేస్తారా? అంటే మీరు రాత్రిపూట కూడా భోజనం చేస్తారా? అదేమిటి, నువ్వు చేయవా? చంపేశారు. రెండో పూట కూడా భోజనం చేస్తే మా అభాపేశం వాళ్ళు బహిష్కరిస్తారు. అభాపేశమా? అదేమిటయ్యా? అదేనండి అఖిల భారత పీనాసి సంఘం. ఓహో, మన సంఘమా? అయితే మీకు ఒంటిపూట భోజనమేనన్నమాట. ఆ తిరే ఒక్క పూట రెండు పూటలకి సరిపడేది లాగించేస్తారనమాట. అమ్మో, ఇంకో పొరపాటు మాట కూడా అనేసరే, ఒక్క పూట సరిగ్గా పట్టెడు అన్నం, ఒక కూర ముక్క, కంది గింజంత పచ్చడి, ఆరు మజ్జిగ చుక్కలు, ఇది మా మెను అంతే. అలాగా మరి చికెన్ మటన్ తినేవాళ్ళు? అవి మేము తింటామండి. తింటామంటే పీక్కు తినాలా చెప్పండి. ఓ కోణో మేకనో గుమ్మాని కట్టేసుకుని దాని వంకే చూస్తూ లొట్టలేస్తూ ఉట్టన్నం తింటూ ఉంటే ఉంటుంది అచ్చం చికెన్ తినట్టే అనిపిస్తుంది అనుకోండి. అద్భుతం. కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ ఉత్తన్నం తింటున్నావా సింగర్ సచ్చినోడా? రేపటి నుంచి బియ్యపు గింజని భూతత్వం నుంచి చూస్తూ మంచినీళ్ళు తాగరా, కడుపు నిండుతుంది. పెళ్లిలో తద్దినం మంత్రాలు చదివేవాడి మొహంలో మొహం చూడు, పోతావు రరై, నాశనం అయిపోతావు. అక్కయ్య కరెక్ట్ గా వచ్చారు. సారా తమ్ముడు, కులాసానా? ఆ కులాసే. ఎక్కడి నుంచి రావడం? మనూరు నుంచి. బస్సు కొంచెం లేట్ అయింది అందుకని. ఆహా, సరిగ్గా భోజన టైంకి వచ్చాను బావా. ఇంక నువ్వు తప్పించుకోలేవు. అక్కయ్య నాకు కూడా వడ్డించేవి, నీ తమ్ముడికి కూడా వడ్డించవే బావా. చిన్నాళ్ళకి ఎంత మంచి మాట ఉన్నావు బావా. కూర్చోవయ్యా, కూర్చో. ఇవాళ మా ఇంట్లో కోడి కూర. కోడి కూర? ఆహా, మాత్రం ఏది చూరుకు వెళ్లాడుతుంది. అదిగో దాని ఒక్క రెప్పార్పకుండా చూస్తూ ఒట్టన్న మింగేయడమే కూర తిన్నంత తృప్తిగా ఉంటుంది. నా రాజ్యం ఇలా పాడైపోయింది. సామంత రాజులు నాకు కప్పాలు కట్టకుండా కాకా హోటల్లో కప్పులు కడుగుతున్నారు. ఏమిటి, వాట్ ఈస్ దిస్? నా గుర్రం ఏనుగు నా తొండం తెచ్చేసి గోడ మీద బలిలాగా పాకుతుంది. ఏమిటి, నా పట్ట ప్రాణి పాయకాలు అలుస్తుంది. ఏమిటి, అయ్యో నా మంత్రి మట్టి మోస్తున్నాడు. ఏమిటి, ఏమైంది ఏమైంది నా రాజ్యానికి? What happened? What happened to my kingdom? What happened? What happened? What happened? What happened? What happened? What happened? చెప్పండి చెప్పండి. తమ్ముడు మావయ్య, ఏమిటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ఏమైంది మావయ్య? అంతా మీ నాన్న చలవేనమ్మా. మహానుభావుడు ఇంకోసారి ఇలా విచిత్రమైన చేష్టలు చేస్తూ కనపడ్డాడంటే నాకు నిజంగానే పిచ్చెక్కుతుంది. అక్కయ్య, ఇక నిన్న భగవంతుడు కూడా రక్షించలేడు. నువ్వా అమ్మా పద్మ, త్వరలోనే నీ పెళ్లి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. నువ్వా ఈ వాక్యాన్ని ఇటు ఈ వాక్యాన్ని ఇటు మీరే మార్చేసుకోండి. ఏమిటో నాకంత గందరగోళంగాను అయోమయంగాను ఉంది. కాస్త నా కోటు బ్యాగు తెచ్చిపెట్టండి, నేను అలా బయట నిలబడి ఉంటాను. ఇట అంత దూరం నుంచి అయిన వాళ్ళని చూడాలని వచ్చిన మనిషిని బెదరగొట్టి పంపించారు. చిచ్చి, నానాటికి తీసుకట్టు నాగం పట్టు అన్నట్టు అయిపోతున్నారు. అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని ఇలా తయారు చేస్తున్న ఆ కృష్ణమూర్తి నానాలి. అతన్ని ఏమైనా అన్నావు అంటే నేను సత్యమిరా ఒప్పుకోను. త్వరగా వెళ్ళి ఓ ఆరు మధ్య తుక్కలు పట్టుకురా, భోజనం పూర్తి చేసి చిన్న గుడి దగ్గరికి వెళ్ళాలి. ఇవాళ అక్కడికి దేశ నలుమూలల నుంచి మహాపురుషులు వస్తున్నారు. ఒక ముఖ్యమైన సమావేశం జరగబోతోంది.